పాప ఇన్సిడెంట్ జరిగింది ఎలా అనిపిస్తుంది చాలా బాధ అనిపించింది చాలా చిన్న పాప సిక్స్ ఇయర్స్ పాప లోకం ఏం తెలియదు ఫ్రెండ్స్ తో కలిసి ఆడుకుంటున్న చిన్న పాపని ఒక ఈడియట్ అలా రేప్ చేయడం వల్ల చాలా బాధ అనిపించింది వాళ్ళ పేరెంట్స్ ఎలా ఉన్నారో తెలియదు కానీ చూస్తే నేనైతే చాలా బాధపడ్డా రోజు చాలా 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 బాధపడ్డా వారికి దారుణమైన చావు రావాలని కోరుకున్నాను సో పోలీసులు పట్టుకోకముందే వారు సూసైడ్ చేస్తారని బాధ అనిపించింది పోలీసులు పట్టుకొని వారిని ఎన్కౌంటర్ చేసి ముక్కలు ముక్కలు నరికితే హ్యాపీగా అనిపించేది బట్ వారు సూసైడ్ చేస్తారని బాధ అనిపించింది చైన్ కింద పరిస్థితి చనిపోయారు కదా సొసైటీలో పెద్దవాళ్ళ పైన కాకుండా చిన్న వాళ్ళ పైన కూడా రేప్ జరుగుతుంది కదా అంటే ఎలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే బాగుంటది అనుకుంటున్నా ఎడ్యుకేషన్ సిస్టమ్ కాదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్ సెట్ లో మార్పు రావాలి మైండ్ సెట్ లో మార్పు రావాలి ఎడ్యుకేషన్ సిస్టమ్ అతను కూడా చదువుకున్న వాడు మనందరం చదువుకున్న వాళ్ళు పిల్లల్ని పిల్లల్లా చూడాలి సో అతనికి ఆల్రెడీ మ్యారేజ్ అయింది వైఫ్ ఉంది అలాంటి వ్యక్తి ఒక చిన్న పాప మీద ఆశపడి అలా చేయడం అనేది అతని మైండ్ సెట్ కరెక్ట్ గా లేదనేది నా ఒపీనియన్ అనమాట సో జనాలలో ఫస్ట్ మైండ్ సెట్ మారాలి మైండ్ సెట్ మారాలి అంటే ఫస్ట్ అలాంటి వాళ్ళని తీసుకొచ్చి పబ్లిక్ లో చంపాలి సో అప్పుడు జనాలకు భయం ఏర్పడుతుంది నిర్భయ అండ్ దిశ లాంటి చట్టాలు వచ్చినా కూడా రేప్ సాగట్లేదు కదా ఇంకా ఎలాంటి రూల్స్ కఠినంగా ఉండాలనుకుంటున్నారు రూల్స్ చాలా అంటే చాలా కఠినంగా ఉండాలి అరబ్ దేశాల్లో ఏమైనా చిన్న దొంగతనం చేస్తే వాళ్ళు బయట తీసుకొచ్చి జనాల మధ్యలో వాళ్ళని చంపుతారు సో అలా మన దేశంలో కూడా ఉండాలి సో ఎవరైతే దిశ నిర్భయ వాళ్ళని నిర్భయ వాళ్ళని జస్ట్ నార్మల్ గా ఒక ఎవరికి తెలియని చోట తీసుకెళ్లి చంపేశారు అలా కాకుండా జనాల్లో ఫస్ట్ భయం రాయాలి ఇది చేస్తున్నాను నేను తప్పు చిన్న పాప మీద ఇలా చేయకూడదు నా పెళ్ళైంది నా భార్యతో నేను హ్యాపీగా ఉండాలని ఫస్ట్ అతనిలో మార్పు రావాలి అలా రావాలి అంటే పోలీసులు ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళని తీసుకొచ్చి నది రోడ్డు మీద కాల్చి చంపాలి అప్పుడు జనాలకు భయం వస్తుంది నా పాపను అంత గ్రాంతంగా చంపినోడు సూసైడ్ చేస్తున్నాడు అంటే నమ్ముతున్నారని నమ్మట్లేదండి బట్ ఇది నిజమని చెప్తున్నారు సో నమ్మకం తప్పట్లేదు డౌట్స్ అయితే నాకు కూడా వచ్చింది ఒక చిన్న పాపను అంత కిరాతకంగా రేప్ చేసి చంపేసి ఆ సంచిలో పట్టి ఇంట్లోనే పెట్టారు కదా సో అలాంటి వాళ్ళు సూసైడ్ చేసుకున్నారంటే అంటే నమ్మలేకపోతున్నాను బట్ వచ్చాను పోలీసులు చెప్తున్నారు కదా అతని టాటూ అతని డెడ్ బాడీ మీద టాటూ మౌనిక అండి అతని వైఫ్ది సో అతనే అని చెప్తున్నారు కదా వాళ్ళ పేరెంట్స్ డెడ్ బాడీని తీసుకురావచ్చి వాళ్ళకి అప్పై చెప్పాలంటున్నారు డెడ్ బాడీ అతని డెడ్ బాడీనా ఖచ్చితంగా మేము నమ్ముతాం మా పాప ఎక్కడైతే చంపేందో వాడిని కూడా అక్కడే చంపే కాల్ చేస్తాం అవును వాళ్ళకే కాదు జనాలకు కూడా చూపించాలి నిజంగా అతను సూసైడ్ చేసుకున్నారా లేకపోతే వేరే మనిషిని అలా తీసుకొచ్చి అలా చూపిస్తున్నారా అనేది నిజంగా చూపించాలి సో ప్రూఫ్స్ ఉండాలి ఎవిడెన్స్ ఉండాలి కదా అప్పుడే జనాలు నమ్ముతారు కదా సో నేనైతే నమ్మట్లే మేబీ అతను వేరే అతను అయి ఉండొచ్చు అనుకుంటున్నా మేబీ అతను ఫలాలలో ఉండొచ్చు వేరే వాళ్ళని తీసుకొచ్చి అలా చూపిస్తున్నారేమో మేబీ